మీరు ప్రెజెంట్ చేయొచ్చు మీరు కూడా ఒక డైరెక్టర్ గా అద్భుతమైన ఒక హిట్ కొట్టొచ్చు బ్లాక్ బస్టర్ సార్ ఇప్పుడు మీరు బ్లాక్ బస్టర్ సినిమా అంటే ఐ మీన్ అంటే ఒక మల్టీ స్టార్ సినిమా చేయాలి చేసి ఒక బ్లాక్ బస్టర్ కొట్టాలి అనుకుంటే మీరు మల్టీ స్టార్ మూవీ ఎవర్తో యాక్టింగ్ చేస్తారు ఏ హీరోతో మల్టీ స్టార్ నేను మల్టీ స్టార్ చేస్తే నానితో చేస్తాను ఎందుకు అంటే మరి ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ అంటారు మీరు ఇద్దరు ఎన్టీఆర్ తో చేయరా మరి ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండే కానీ ఎన్టీఆర్ నాతో చేయడానికి రెడీగా ఉండాలి సో ఎందుకంటే ఎన్టీఆర్ గారు మీతో చేయలేరా అంటే చేయలేరని కాదు సో మేబీ చేస్తా అంటే చేస్తాను జూనియర్ ఎన్టీఆర్తో చేస్తాను నాకు నానితో చేయాలని ఇంట్రెస్ట్ ఓకే నానిగారు నా ఇంట్రెస్ట్ చెప్పాను నేను సో మీకు నానిగారితో చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు నానిగారితో చేయాలని ఎందుకు ఇంట్రెస్ట్ అంటే నేను చాలామంది హీరోస్తో వెళ్తుంటాను పార్టీస్కి జూనియర్ ఎన్టీఆర్తో అల్లు అర్జున్తో నానితో ఇంకా పెద్ద పెద్ద హీరోస్తో కూడా వెళ్తుంటాను నాకు మంచిగా జోవియల్గా అనిపించిన పర్సన్ నాని ఫ్రెండ్లీగా అనిపించిన పర్సన్ నాని సో నాతో ఏమంటారు కలిసిమెలిసి ఉంటారు యా సో మూవీ చేయడానికి కంఫర్ట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను నానితో అయితే ఓకే సో ఇది నాని గారిది మరి ఒక సినిమా రాబోతుంది టక్కు జగదీష్ అనే సినిమా అవును అందులో మరి ఏమన్నా మీరు లేదు లేదు టక్ జగదీష్ లో నేనేం చేయట్లేదు పాటలు కూడా ఏం లేవు లేదు 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 సో ప్రజెంట్ అయితే ఏం చేయట్లేదు వేరే హీరోస్తో సో నా మూవీ ఉంది ప్రాజెక్ట్ ఒకటి నాది April 1st వీక్లో స్టార్ట్ అవుతుంది ఓకే సో అయితే మీరు గతంలో పాటలు కూడా పాడాను పాటలు కూడా రాశాను అని చెప్పేసి అన్నారు పాటలు రాయలేదు నేను స్టోరీస్ రాశాను పాటలు పాడారన్నారు పాటలు పాడాను ఒక 10 films వరకు పాడాను పాటలు 10 సినిమాల వరకు ఏదైనా ఒక 2 సినిమాల పేరు చెప్పగలుగుతాం అబ్బా మీరు మూవీ నేమ్స్ అడిగితే చాలా కష్టం అబ్బా చెప్పడం ఎందుకట్లా అంటే నేను ఏంటి అంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా చేశాను రైటర్గా చేశాను సింగర్గా చేశాను నేను చేసిన ప్రతి ఒక్క మూవీ నేమ్ నేను గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అది అంటే చేసింది మీరే కాబట్టి మీరే గుర్తు చేసింది నేనే అండి చేసింది నేనే అండ్ అవన్నీ మూవీస్ నేమ్స్ గుర్తుపెట్టుకునేంత మెమోరీ అయితే నాకు లేదు ఓకే అండి ఇప్పుడు పర్లేదు మీరు ఆ సినిమాలకు పాడినప్పుడు కింద ఒక పేరు అయితే రాస్తారు డెఫినెట్గా వస్తుంది సింగర్ నేమ్ డెఫినెట్గా ఉంటుంది ఏది ఒక సినిమా మీరు మూవీస్లలో నేను తెలుసు జనాలకు తెలుసు ఫోన్ ఇస్తానండి ఒకసారి కొట్టి చూపిస్తారా అంటే ఏ సినిమా పాట పాడారు అది అక్కడ మీకు ఒకసారి పేరు ఏమైనా చూపిస్తే అంటే మాకు అంత ఐడియా లేదు కదా సినిమా పేరు మీరు ఒకసారి యూట్యూబ్లో చూడాలా చూడండి వస్తుందేమో యూట్యూబ్లో మరి సార్ చెప్పండి సార్ మీరు ఏ సినిమా ఏ సాంగ్ పాడారు సాంగ్ నేమ్ మళ్ళీ అడుగుతారా ఏంటండి మీరు సినిమా ఇప్పుడే చెప్పాను నాకు మూవీస్ నేమ్స్ ఏ గుర్తులేవని చెప్పాను సాంగ్ నేమ్ మీరు సాంగ్ నేమ్ అడుగుతున్నారు అంటే మరి మేము ఎలా సెర్చ్ చేయాలండి ఇప్పుడు మంచి క్వశ్చన్ చేశారు సో నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో 2014 నుంచి ఉన్నాను ఆల్మోస్ట్ 6 years ఉన్నాను చెప్తున్నా ఆల్మోస్ట్ 6 years ఇండస్ట్రీలో చేశాను సో ప్రొడక్షన్ ఆఫీసులు అన్ని హైదరాబాద్లోనే ఉంటాయి మాక్సిమం ఒకసారి ఒక యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఆంధ్ర ప్రొడ్యూసర్ అయినా కూడా తెలంగాణ స్టేట్లో ఖచ్చితంగా పెట్టుకుంటాడు ఒక ఆఫీస్ ప్రొడక్షన్ ఆఫీస్ అయితే పెట్టుకుంటాడు తెలంగాణలో అది కూడా మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఉంటాయి సో మీరు ఏ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళినా కూడా నాది ఒక స్టోరీ కానివ్వండి నేను యాక్ట్ చేసిన ఒక ఫిల్మ్ కానివ్వండి నేను సాంగ్ పాడిన ఒక ఫిల్మ్ కానివ్వండి ఖచ్చితంగా ఉంటుంది సార్ ఇప్పుడు వెళ్దాం డెఫినెట్గా అంటే ఆల్రెడీ ఇంతకుముందు కూడా గతంలో ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ అన్నపూర్ణ స్టూడియోస్ వరకు కూడా తీసుకెళ్ళి మరి తీసుకొచ్చారు కదా మరి ఆ రోజు యాంకర్ వెళ్దాం అన్నాడు యాక్చువల్గా హలో మూవీకి ఫస్ట్ హీరోగా నేను చేశానని చెప్పాను ఓకే సో సరే వెళ్దాం పదా అంటే అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్ళాం ఆయనకి నేను ఇంటర్వ్యూ ఇచ్చింది లాక్డౌన్ టైంలో ఇచ్చాను అవును సో అన్నపూర్ణ ఫస్ట్ గేట్ వరకు వెళ్ళినాం మేము అక్కడ వాచ్మెన్ ఉన్నాడు సార్ లోపల ఎవరు లేరండి లాక్డౌన్ టైము ఏ హీరో కూడా లేడు లోపల షూటింగ్స్ ఏం అవ్వట్లేదు అని చెప్పేసి అన్నాడు ఇక లోపల ఎవరు లేనిది మనం లోపలికి వెళ్తే పిచ్చోళ్ళమే కదా అయ్యేది లోపల ఎవరు లేనప్పుడు మనం లోపల పోయి ఏం చేస్తాం ఇప్పటివరకు జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా అక్కడ ఉన్న జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు అదే చెప్తున్నానండి ఇప్పుడు నేను జనాల్ని పిచ్చోళ్ళని చేస్తున్నానా అంటే జనాలను పిచ్చోళ్ళని చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు ఓకే ఇప్పుడు గతంలో మీరు 2019 ఎలక్షన్స్ ముందు ప్రచారంలో KCR కూడా చాలా చెప్పాడు నేను జనాలకు ఇది చేస్తాను అది చేస్తానని అన్ని వాగ్దానాలు అదే చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను సో చాలా వాగ్దానాలు చేశాడు KCR కూడా సో KCRని గెలిపించారు ప్రజలు సో అది డబ్బులు తీసుకుని ఓట్లు వేసారా మద్యం బాటిల్ తీసుకుని ఓట్లు వేసారా అదంతా అనవసరం KCR అయితే సీఎంగా గెలిచాడు సో ఎలక్షన్స్కి ముందు ఏదైతే జియోస్ పాస్ చేస్తానని మాట ఇచ్చాడో ప్రజలకి ఆ జియోస్ అన్నీ శాంక్షన్ అయ్యాయా జియోస్ అయితే పాస్ కావలేదు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సో ఏదైతే యువత ఉందో ఇప్పుడు నిరుద్యోగులకి ప్రతి నెల 3,000 రూపాయలు అందజేసేలాగా జియో పాస్ చేపిస్తాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు ఈ రోజు వరకు జియో పాస్ అవ్వలేదు అది सो अंदर प्रजू सो इन केसीआर अवी अबद्धाले आड़ा एलक्षन मुझे अदर प्रजल आये अबद्धा निजा निजाले सांग्स रईटर ऐ स्टोरी अदे सर अबद्धा सांग पाड़ा सांग यूट्यूब एक्डो चूस्ता वालू सांग म्यूजिक फैल नावर कदा कापीराइट म्यूजिक फैल डेफिनेट कापीराइट ना फेसबुक ट्विटर अभी कापीराइट वे यूट्यूब कापीराइट वस्तु अदेंटे ये प्रोडक्शन बैनर वालू ना चेत सांग पाड़ो आ प्रोडक्शन बैनर वाले ऑफिशियल कापीराइट वालू अपलोड यूट्यूब अच्छे यूट्यूब लेदा वेरे ओटीटी अच्छे ओटीटी अपलोड सो वाले आ फैल ना इवर वाल सो अट्ला रूल्स उठाई सो अदे नैन इपू अ दिगन फोटो पक्कन सेलब्रिटी उ दिगन फोटो यानी डबिंग दिगन फोटो यानी एदना चूप्चे क्या फेसबुक ट्विटर पोस्टा नीचे आलरे 2015 2014 15 2 इयर्स एक्टिव वर्क फेसबुक उन्नाई फेसबुक अवी उ सो ने अंदर सांग्स अवी फेसबुक या अदे ऐज ए आर्टिस्ट ऐज ए राइटर ऐज ए सिंगर पब्लिसिटी अवसर लेकु सो नाक आफर्स की नैन रेम्युनरेशन्स तो बतुकुतानु अंते सो नाकु इट्ला फेसबुक पोस्ट ट्विटर पोस्ट पब्लिसिटी चेयिंचुकोवाल्सिन अवसरम नाकु लेदु జనాలకు కొన్ని ఇండస్ట్రీలో జరిగిన స్కామ్స్ అక్రమాలు కొన్ని ఫ్యాక్ట్స్ తెలియజేయడానికే మీడియా ముందుకు వచ్చాను. అది మీడియా అనేది యూట్యూబ్ ఛానలే గానివండి సాటిలైట్ ఛానలే గానివండి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఈ రోజు మీ ఐరా మీడియా గానివండి లేదంటే ఇంటర్నేషనల్ ఛానల్ बीबीसी न्यूज़ चैनल की इंटरव्यू इव्वडानिकैना नेनु रेडीगा उन्नानु. अंटे बीबीसी रेंज लो मीरु फेमस अय्यारु अनुकुंटुन्नारा? बीबीसी तेलुगु ఛానల్ ఉంది తెలుసా మీకు? అవును बीबीसी तेलुगु ఛానల్ ఉంది హైదరాబాద్ లోనే ఉంది ఆఫీస్ వాళ్ళది. సో నేను హైదరాబాద్ లోనే ఉంటున్నాను. వాళ్ళు నా ఒక 1 అవర్ ఇంటర్వ్యూ తీసుకుంటే నేను మంచి కంటెంట్ ఇస్తాను వాళ్ళకి. बीबीसी ఎక్కడికి వెళ్ళిపోదంటారా మీ बीबीसी నా ఇంటర్వ్యూ తో बीबीसी ఎక్కడికి వెళ్ళిపోడం కదా ఆల్రెడీ बीबीसी అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఛానల్ बीबीसी అనేది ఆ ఇప్పుడు ఏమో చెప్పలే మీరు ఆ లేదు ఇప్పుడు నా ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత बीबीसी ఛానల్ అంత ఫేమస్ అయిందని కూడా అనొచ్చు మీరు చెప్పలే కదండి. యా అదే చెప్తున్నా ఇప్పుడు बीबीसी అనేది ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఛానల్ దాంట్లో సో అండ్ సో పర్సన్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అంటే అతను చెప్పేవి అబద్ధ इंटरव्यू मैं अबद्धा बीबीसी चैनल वाले इंटरव्यू सो इप्पुडु चूसे जनालु एविडेंसेस बीबीसी चैनल वाले चूपिस्ताडु एविडेंस